హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను బయలుదేరుతున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీకు? నేను మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నాను. ఈరోజు అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాను. అమ్మమ్మ తాతయ్య అయితే ఇప్పుడు లేరులే, కానీ అక్కడే మామయ్య వాళ్ళు ఉంటారు, అలాగే పెద్దమ్మ వాళ్ళు, పెద్దమ్మ గారి అబ్బాయి వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీకు కూడా పరిచయం చేస్తాను. అంతేకాదు, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తుంటే దారిలో హనుమాన్ జంక్షన్ తగులుతుంది. హనుమాన్ జంక్షన్ పేరులోనే ఉంది కదా ఆంజనేయ స్వామి పేరు. ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ కదా, మీ అందరికి కూడా తెలిసే ఉండి ఉంటుంది. ఆ గుడి దగ్గరకు కూడా వెళ్తాము, అక్కడ ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తాను మీకు. మరి మీరు కూడా వచ్చేయండి, వెళ్దాం మా అమ్మమ్మ గారు ఊరు ఈరోజు. ఇంక ఇక్కడ అంతా కూడా రెడీ అయిపోయాను, అన్నీ తీసుకెళ్లేవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని ఎక్కించుకొని దారిలో మా పిన్ని కూడా వస్తుంది, మా పిన్ని విజయవాడ వస్తుంది, అక్కడ తన్ని కూడా ఎక్కించుకొని వెళ్దాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా ఊరు వెళ్దాము, అక్కడికి వెళ్ళి అమ్మని ఎక్కించుకొని వెళ్దాం. మరి సిమెంట్ లారీ పెట్టారు, ఏడ దింపారు లారీని, ఏడ దింపారు ఒక కట్ల. అయితే రెడీ అయ్యే ఉంది, ఎందుకంటే వస్తున్నామని ఫోన్ కూడా చేసి చెప్పాను. తన తలుపులకు తాళాలు అవి వేసి రెడీగా ఉంది, ఇంకా బయలుదేరదాం. మరి దోశ వేసుకున్నా వేసుకోలేదా? ఇంత వస్తానంటే మళ్ళీ అన్నది మరి మళ్ళీ వేసుకుంటే తిందలే అని చూడలేదు. ఇంకా విజయవాడ వచ్చాము, పిన్నిని కూడా ఇక్కడ ఎక్కించేసుకున్నాం. హనుమాన్ జంక్షన్ వచ్చేసాము ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి. ఇంకిక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోదాము. ఇంకిక్కడ ఆంజనేయ స్వామి ఒంటికాల మీద ఉంటారు. ఈ వీడియో చూసి ఎవరికన్నా తెలిస్తే అలా ఎందుకు ఉంటారు అన్నది కమెంట్ చేయండి. చిన్నప్పుడు అమ్మమ్మ గారు ఊరు అది వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఇట్లా హనుమాన్ జంక్షన్ మీద వెళ్ళేవాళ్ళము. అలాంటప్పుడు ఈ గుడిని చూస్తూ వెళ్ళేవాళ్ళము. ఎప్పుడు దిగటమో గుడిలోకి వెళ్ళటమో జరగలేదు, బస్సులు కదా అప్పుడు, అందుకని అలా వీలవ్వలేదు. ఇంక ఇన్నేళ్ళ తర్వాత ఇలా స్వామిని దర్శించుకోగలిగాను. ఇక్కడ స్వామి అయితే చాలా బాగున్నారు, మీరు కూడా దండం పెట్టేసుకోండి. మరి స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇంక ఇక్కడ మా వారు కూడా దండం పెట్టుకున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టానా, ఈ కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది. కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదంటారు, మురిగిపోతే మంచిది కాదంటారు. వాటిల్లో ఎంత నిజాలు ఉన్నాయో తెలియదులే, కానీ పువ్వు వచ్చినప్పుడు సంతోషిస్తాము, అలాగే ఆ కాయ పాడైపోతే అంతే బాధపడతాం కదా. ఇంక ఇక్కడిని కూడా బయలు తెస్తున్నాము. అవును మా మామయ్య గారు అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడ దాకా వచ్చారు ఏంటని. ఇంతకీ ఏ ఊరు మీ అమ్మమ్మ గారు ఊరు, ఊరు పేరు చెప్పకుండానే తీసుకెళ్తున్నారు మమ్మల్ని కూడా అని అనుకుంటున్నారా? ఆ ఊరు సత్యనారాయణపురం అని, ఒక పక్క ఏలూరుకి దగ్గరగా ఉంటుంది. ఒక సైడ్ నుంచి వెళ్తే హనుమాన్ జంక్షన్ నుంచి పెదపాడు నుంచి వెళ్ళొచ్చు. చిన్న ఊరు ఆ ఊరు. ఆ ఊర్లో ఒక 20 ఇళ్ళు ఉంటాయేమో, అంతే, అంత చిన్న ఊరు అన్నమాట. ఊరు ఎంత చిన్నదైతే ఏంటి, మనకు ఆ ఊర్లో కూడా మంచి మంచి మెమరీస్ ఉంటాయి. మనకు అమ్మగారు ఊరు, అత్తగారు ఊరు ఎలాగో, అమ్మమ్మ గారు ఊరు కూడా అలాగే. మనకు సెలవులు ఇచ్చారు అంటే గుర్తొచ్చేది. ఏం బుచ్చిబాబు, పందెం కోడ ఇది?
భలే కోళ్ళుతున్నాయిగా సొరకాయ పారేసింది సొరకాయ అనుకుంటుంది నువ్వు అది సొరకాయ అంటున్నావు మా మామయ్య గారింటికి అయితే వచ్చేసాము. 2-3 గంటల పాటు నేనేం వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ అమ్మ పిన్ని వీళ్ళు భోంచేస్తున్నారు. ఇంక ఇక్కడ వడ్డిస్తున్నాడు చూడండి తనే మా అమ్మ వాళ్ళకు మేనల్లుడు. వాళ్ళ అత్తలకు కొసరు కొసరు వడ్డిస్తున్నాడు. ఒక చిన్న పాప ఉంది కదా తనేమో నాకు మేనగోళ్ళు అవుతుంది. ఏం కూరని అక్క ఆ పాప మా పెద్దమ్మ గారు మనవరాలు అంటే అన్నయ్య వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూసారా పక్షుల కోసమని ఒడ్లు కంకులన్నీ కూడా ఇలా కట్టారు. దీన్ని ఏమంటారు మరి నాకైతే తెలీదు. ఇంక ఇక్కడ నేను మా వారు కూడా భోంచేసేస్తున్నాము. కూరలేమో చికెన్ కూర అలాగే రొయ్యల కూర చారు పెట్టారు. ఇంక పెరుగు అయితే అసలు చెప్పని అవసరం లేదు, చాలా బాగుంటుంది. మనం ఫ్రిజ్లో పెట్టి వేసుకుంటాం కదా, వాళ్ళు ఏ పూట పెరుగు ఆ పూట తోడు పెట్టి వేసుకుంటారు. అందుకే ఆ పెరుగు అంత టేస్ట్గా ఉంటుంది. చేయకాయ చెట్లు అని కొట్టేశారేం మావయ్య? ఏటు ఎప్పుడు వస్తాయి ఆ చేయకాయలు? ఓలో చార్జ్ ఏం చెప్తావా? సర్లే మళ్ళీ ఒక రోజు నీకు కాకరకాయ కారము కొబ్బరి కారము వాణక్క దగ్గరికి వెళ్ళి తీసుకుని నేను వచ్చి ఓలో చార్జ్ తీసుకెళ్తా. ఎప్పుడు అదే ఎలా ఉన్నాయి టిక్కు కూరలు? ఇవన్నీ అప్పుడు చెట్లు బాగుండే కదా అనక్క, ఇంక ఎక్కువ ఉన్నట్టుండి. అదే ఇక్కడ బాగా చేయకాయ చెట్లుండేవి మా చిన్నప్పుడైతే. ఆ కాయలన్నీ కూడా బాగా కోసేవాళ్ళు, బాగా తినేవాళ్ళము. ఇంక ఇక్కడ ఈ ఊరు రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది చిన్న ఊరైనా సరే. ఇదంతా కూడా మాగాండి పండే ఏరియా. చూసారుగా ఒడ్లు అవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయో బండ్ల మీద ట్రాక్టర్ల మీద. ఇంకంటే లేదు అంతా ఇలా ఉంటుంది కదా.
చిన్నప్పటి నుంచి ఉండేది బీరువా తెలుసా, పడేయకుండా ఇల్లు కట్టుకున్నా కూడా అలాగే ఉంచారు. బాగుంది కదా స్టాండర్డ్ గా. ఇక్కడ చీరలు పెట్టుకున్నారు. కొన్ని కొన్ని పాత వస్తువులైనా కూడా ఎంత బాగుంటాయో కదా. ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు మా మామయ్య వాళ్ళు. అయినా కూడా ఆ బీరువాని పడేయలేదు చూడండి. అలాంటివి మనకి చాలా గుర్తులుంటాయి కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. అందుకే ఆ బీరువా చూపిద్దామని మీకు చూశాను. కాకపోతే అక్కడ అత్తయ్య వాళ్ళది బోన్ చేస్తున్నారు, అందుకే తీసి చూపించలేకపోయాను. ఇంకిక్కడ ఇళ్ళు అవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నా చిన్నప్పుడైతే చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. పక్కనే చిన్న గుడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే చెరువు ఉంటుంది ఊర్లో, అక్కడికి కూడా వెళ్దాం. మరి మనం చూపిస్తా అన్నాను కదా మీకు, ఈ గుడి అన్నమాట నేను చెప్పింది. మామయ్య వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే చెరువు కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ గుడి దగ్గర ఒకసారి ఫోటో దిగోగా, నువ్వు ఉంటుంది ఇంట్లో ఫోటో కూడా పెద్దన్న పెళ్ళప్పుడు అనుకుంటా. కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టు దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఈ గుడి పక్కనే మీరు చూస్తున్నారు కదా కాలువలాగా, మా సైడ్ ఏమో కాలువలు అంటారు, అక్కడేమో బోదులు అంటారు. మా అమ్మమ్మ గారి ఊరికి నేనే కాదు మా వారు కూడా చాలాసార్లు వచ్చారు, అందుకే తను కూడా ఏవో కబుర్లు చెప్తున్నారు. సొరకాయ చూసి వాణక్క కరెంటు తీగల కాలేస్తుంది. ఇక్కడ దారిలో ఉన్న ఇళ్ళు చూస్తూ వెళ్దాం మనం. అమ్మమ్మ గురించి నేను రెండు మాటలు చెప్తాను. మా అమ్మమ్మ చాలా శాంతంగా ఉంటుంది. అసలు కోపం అంటే ఏంటో తెలీదు. ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒక టైంలో కోపం వస్తుంది కదా, మా అమ్మమ్మ దగ్గర మేము అలాంటి కోపమే చూడలేదు. ఇక్కడ కూడా చెరువు దగ్గరకు వచ్చేసాము, ఆంజనేయ స్వామి గుడి ఉంది. చేపల కోసం ఎత్తారా ఏంటి? మీరు వచ్చి ఇక్కడ నీళ్లు కూడా తీసుకెళ్ళలే వాళ్ళు కదా ఒక టైంలో. నీళ్లు మా మోస్తుండే వాళ్ళు కావిడేసుకుని నీళ్లు ఏగా మోసేది వాడుకోవడానికి. అదే ఏంటయ్యి తింటారా వాటిని? అదేలే తెల్లయ్యి అవతలు ఉన్నట్టున్నాయి. ఆయనకి అవతలు కూడా చెరువు ఉందనుకుంటా. మనం చెరువు దగ్గరకు వచ్చేసాము. ఈ చెరువులో తామరాకులు తామర పూలు ఉంటాయి. ఇప్పుడు పూలు అయితే లేవు, ఆకులు ఉన్నాయి. ఈ తామరాకులేనా? నేదు పేరు చెట్టు. మా చిన్నప్పుడైతే ఇక్కడ ఈ ఊర్లో ఇళ్ల దగ్గర బోర్లు కానీ బావులు కానీ ఏమీ ఉండేవి కావు. ఈ చెరువులో వాటర్ తెచ్చేవాళ్ళు. ఇందాక నేను కాలువ చూపించాను కదా, ఆ కాలువలో వచ్చిన నాళ్ళు ఆ కాలువలో వాటర్ తెచ్చి వాడుకునేవాళ్ళు. ఈ తామరాకులు అవి భలే ఉంటాయి కదా స్మూత్గా, ఈ వీటిల్లోనే పువ్వులు అవి కట్టేస్తారు. ఏలూరు దగ్గర అది పువ్వులు తీసుకుంటే మనం ఎప్పుడైనా చూడండి తామరాకులు ఉంటాయి. ఇక్కడ చెరువులు అవి ఎక్కువగా ఉంటాయి ఇటు సైడు. అదిగో అటు దిగొచ్చు, అదిగో అటు వైపు చూసారా అటు ఉంది వాణక్క.
అటుంది అటు అటు ఇంతకి నేను మా పిన్ని అని చెప్తున్నాను, అక్క అంటున్నాను, ఏంటి అనుకుంటున్నారా? మేము అందరినీ కూడా మా పిన్నుల్ని, మా మేనత్తని, మా మామయ్య వాళ్ళ ఆవిడ్ని అందరినీ కూడా అక్కలనే అంటాం. ఒక్క మా పెద్దమ్మని తప్పితే, ఈ ఊరు వచ్చిన రోజు మా పెద్దమ్మ కూడా ఉందని చెప్పాను కదా, తను ఆ రోజే అనుకోకుండా ఊరు వెళ్ళింది. ఒక తామరాకు తామరాకులో భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు. ఇది అలా మిల్లు ఏమైంది వద్దు, దిగమాకండి, చీదర పడుతుంది, జాగ్రత్త చిన్న, అవి పాసి పెట్టి ఉంటాయి, లేనిపోయింది ఎందుకు, చాలా లోతు ఉంటాయి అవి. ఎంత భయపడేది ఏంటి, దిగి ఈతలు కొడుతున్నావా? తామరాకు నీటి బొట్టు లాగా అంటారుగా, పడిపోకుండా నీటి బొట్టు లాగా. మొగ్గలు వచ్చినాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మా వారికేమో నీళ్ళల్లో దిగటం అంటే భయము, నాకేమో సరదా. ఇంక చేసేదేముంది, కొన్ని తామరాకులు కోసుకొని అయితే వచ్చేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాము. ఈ వీడియోలో నేను మీకు ఎవరిని కూడా సరిగా పరిచయం చేయలేదు కదా. అమ్మమ్మ గారి ఊరు వీడియోనే ఇంకొక వీడియో వస్తుంది, మీకు అస్సలు మిస్ అవ్వకండి. అందులో కూడా ఇంకా మంచి మంచిగా చెట్లు పువ్వులు అన్నీ చూపిస్తాను. అలాగే అమ్మకు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది, అన్నల తమ్ములు ఎంతమంది, ఎవరెవరు ఏమవుతారు అన్నది కూడా మీకు చెప్తాను. ఆ వీడియోలోనే తాతయ్య గురించి కూడా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.